ఇవాళ మన ముందు చలపతిరావు గారు ఉన్నారు, తానా బోర్డ్ చైర్మన్. సో వారి మాటల్లోనే తెలుసుకుందాము ఈరోజు 22nd తానా కన్వెన్షన్ ఎలా ఉండబోతుంది. నమస్కారం సార్. నమస్కారం అండి. సో 22nd తానా కన్వెన్షన్ ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. అలాగనే టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈ 22nd తానా కన్వెన్షన్ వాషింగ్టన్ డీసీలో కొద్ది నిమిషాల్లో ఆల్రెడీ మొదలవబోతుంది. ఇది వాషింగ్టన్ డీసీలో 3వ తానా సభ, బట్ రీసెంట్గా జరిగిన వాటిలో దిస్ ఈజ్ ద సెకండ్. కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం ఇక్కడే జరిగింది, మళ్ళీ ఒక పుష్కరం తర్వాత ఇక్కడికి వచ్చింది. ఈ కన్వెన్షన్ స్టార్ట్ చేయకముందు వాషింగ్టన్ డీసీలో కన్వెన్షన్ చేయగలమా, ఇంత పెద్ద బడ్జెట్ తోటి ఇక్కడ అన్ని డౌన్ టౌన్లో ఆల్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ అంతా చేయలేము అనే భయం, అయినా కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ చేద్దామని కన్వెన్షన్ సెంటర్లతో నెగోషియేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఈ రోజుకి ఇంత సక్సెస్ఫుల్గా ఒక 60 మంది కమిటీలతోటి 600 మంది వాలంటీర్లతోటి బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నా మాటల్లో చెప్పాలంటే నేను బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఇంత పెద్ద కన్వెన్షన్ జరగటం నాకు ఆనందంగా ఉంది. ఐ థింక్ తన చరిత్రలో ఇది ఒక మరపునాని మహాసభగా మిగిలిపోతుందండి. డెఫినెట్లీ అండి. షూర్, థ్యాంక్ యూ.